మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కోల్కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఇందులో 10 మంది ప్రముఖ వైద్యులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఈ కమిటీ డాక్టర్ల భద్రతపై సిఫార్సులు చేయనుంది. కోల్కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఇందులో 10 మంది ప్రముఖ వైద్యులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఈ కమిటీ డాక్టర్ల భద్రతపై సిఫార్సులు చేయనుంది. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో కీలక ఆదేశాలు ఇచ్చింది. గురువారంలోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సిబిఐని ఆదేశించింది. సీనియర్ జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫార్సులు చేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్ కు బాధ్యతలు అప్పగించింది. అలాగే మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటన జరిగిన వెంటనే ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని ప్రశ్నించింది. అంతమంది ఆసుపత్రిలో విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని సుప్రీం ధర్మాసనం సీరియస్ అయ్యింది. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజీనామా చేసిన వెంటనే అతనిని మరో కాలేజీకి ఎలా నియమించారని ప్రశ్నించింది. ఇసుక కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో కీలక ఆదేశాలు ఇచ్చింది. గురువారంలోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సిబిఐని ఆదేశించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఏ శ్రీకాంత్, ఎట్టకేలకు చాలా మంది సామాన్యులకు వచ్చిన ప్రశ్నలే ఇప్పుడు అటు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఏదైతే అటు ప్రిన్సిపల్ ఉన్న పరంగా అక్కడ ట్రాన్స్ఫర్ ఏ రకంగా అయ్యారు, అదేవిధంగా అంతమంది అక్కడ హాస్పిటల్లో విధ్వంసం సృష్టిస్తుంటే కూడా ఏం చేస్తున్నారు పోలీసులన్న చాలా ప్రశ్నలు కూడా లేవనెత్తినట్లు తెలుస్తుంది. మరోపక్క అటు కమిటీని కూడా, టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కమిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సునీత, గుడ్ ఆఫ్టర్నూన్. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటన పైన సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొట్టమొదలు అసలు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవడమే అతిపెద్ద సంచలనమైనటువంటి వార్త. దేశంలో చాలా సీరియస్నెస్ నెలకొల్పినటువంటి వార్త ఇది. సో దీంట్లో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఈరోజు సుప్రీంకోర్టు బయటపెట్టింది. దీంట్లో అత్యాచార న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. సో ఈ కోర్స్ ఈ కేసు ఇప్పటికే సుమోటోగా ఇందాక మనం చెప్పినట్టు తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. సో దీంట్లో భాగంగా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తీరు పైన మొదటగా చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన పైన కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అంటూ ఎట్లా చెప్పారంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇంకంతేకాదు, కొన్ని కొన్ని మీడియా సంస్థల ద్వారా తన పేరు ఫోటోలు రావడం బయటికి రావడం పైన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. సో ఈ ఏదైతే ఈ ఘటన ఉందో, ఈ నేరం ఉందో, ఈ నేరాన్ని ఉదయం గుర్తించినట్లు తెలిసింది. కానీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా సమాచారం పేరెంట్స్ కి అందించారు. అప్పుడు అతని అతని ప్రవర్తన పైన అనుమానాలు కూడా ఉన్నప్పుడు మళ్ళీ వెంటనే ఆ ప్రిన్సిపల్ ని ఇంకో కాలేజ్ కి అంత తొందరగా ఎట్లా నియమించారు అంటూ కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. తో పాటు ఎఫ్ఐఆర్ నమోదు కావడం కూడా ఆల్మోస్ట్ చాలా లేట్ అయింది. అంటే
మృతదేహాన్ని పోస్ట్ మార్టం తర్వాత అంత్యక్రియలకు అప్పగించిన తర్వాత 3 గంటల తర్వాత అంటే ఆల్మోస్ట్ బరేల్ గ్రౌండ్ లో ఉన్న టైమ్ లో 11:45 కి ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా అటు పోలీసుల పైన కూడా మండిపడింది, అధికారుల పైన కూడా మండిపడింది. అప్పటిదాకా అధికారులు ఏం చేస్తున్నారు, కోల్కతా పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ కూడా ఒక క్వశ్చన్ చేయడం జరిగింది. మొత్తానికి మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే, పనిచేసే ప్రదేశంలో భద్రత అనేది లేకపోతే వాళ్లకు ఎట్లా సమానత్వం ఉంటుంది, ఆ సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్టే కదా అన్న ఒక సంచలనమైనటువంటి కామెంట్స్ సుప్రీంకోర్టు చేయడం జరిగింది. సో ఈ రోజుల్లో దరిదాపు డాక్టర్లు 36 గంటలు ఏకధాటిగా పనిచేస్తున్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్లకు వర్క్ ప్లేస్ లో భద్రత కల్పించడం కోసం కూడా ఒక నేషనల్ ప్రోటోకాల్ కూడా రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది. ఈవెన్ డాక్టర్స్ కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. సో దీనికోసం జాతీయ టాస్క్ ఫోర్స్ ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. సో దీంట్లో హైదరాబాద్ చెందినటువంటి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తో పాటు సర్జన్, వైస్ అడ్మిరల్ ఆర్ఏ సరిన్, సో వీళ్ళు ఇంకొంతమంది సభ్యులుగా ఉంటారు. సో దీనికి సంబంధించి ఒక గైడ్ లైన్స్, ఒక నియమావళిని కూడా తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏదైనా ఈ కేసు విషయంలో నిందితుడి విషయంలో ఎట్లాంటి శిక్ష పడబోతోంది అన్నది ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించి. బట్ ఆసుపత్రిలో అంత మంది ఉంటే, విధ్వంసం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అన్నటువంటి ఒక కొత్త క్వశ్చన్ మాత్రం, అంటే జనరల్ గా సిబిఐ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చినాయో ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి కూడా అవే ప్రశ్నలు ఏమనిస్తున్నాయి. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ కూడా ఇప్పటికే ఈ కేసు సంబంధించి పార్టీకి అతీతంగా ఒక కామెంట్ చేయడం జరిగింది. సో అక్కడ కోల్కతా సిటీ పోలీస్ కమిషనర్ తో పాటు మాజీ ప్రిన్సిపల్ ని కూడా కస్టోడియల్ ఎంక్వైరీ చేయాలి, కస్టోడియల్ విచారణ చేయాలి అంటూ కూడా ఇప్పటికీ ఒక సంచలన కామెంట్ చేసింది. సో దాంట్లో భాగంగా అంటే సుప్రీంకోర్టు కూడా దాని ఎవరైతే ఇట్లాంటి కామెంట్ చేస్తున్నారో, సో కామెంట్స్ పైన అటు డీడీ ప్రభుత్వం వాళ్ళకు నోటీసులు కూడా ఇస్తుంది. సో ఇట్లా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని అరెస్టులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏదేమైనా కానీ ప్రస్తుతానికి సుప్రీంకోర్టు మాత్రం ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య మాత్రం చేయడం జరిగింది, కీలకమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయాలు మాత్రం చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కానీ ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీరు చూస్తే ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ తో పాటు ఇంకా అంటే దానికి సంబంధించినటువంటి రికమెండేషన్స్ అక్రాస్ ఇండియా కూడా ఇన్సూరింగ్ డాక్టర్స్ కావాల్సినటువంటి సేఫ్టీకి సంబంధించినటువంటి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయండి. కర్ణాటక కల్కత్తా డాక్టర్ మర్డర్ తర్వాత కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు మాత్రం రాబోతున్నాయని చెప్పాలి. సో దీంట్లో ఏ అంశాలు ఉన్నాయి, డాక్టర్ల భద్రత కోసం ఎట్లాంటి ఉంటాయన్నది మాత్రం ఈ కమిటీ నిర్ణయించబోతోంది. సో దీన్ని బట్టి మరపక్క ఈ సంఘటన తర్వాత అటు డాక్టర్ల భద్రతకు సంబంధించి కూడా పలు అంశాలైతే తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అటు ఏదైతే సుప్రీంకోర్టు కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది, దీనికి సంబంధించి కూడా కొందరు ప్రముఖ డాక్టర్లను కూడా నియమించడం జరిగింది. అటు ఢిల్లీ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, మరపక్క హైదరాబాద్ నుంచి కూడా డాక్టర్ నాగేశ్వర రెడ్డి కూడా ఈ కమిటీలో ఒక సభ్యులుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కమిటీకి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఎస్, అంటే ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు డాక్టర్లను, సీనియర్ డాక్టర్లని కమిటీలో పెట్టడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఎవరు ఉంటారు టాస్క్ ఫోర్స్ లో, ఈ టాస్క్ ఫోర్స్ నియమాలు ఏంటి, నిబంధనలు ఏంటి, ఇవన్నీ కూడా డాక్టర్స్ కావాల్సినటువంటి భద్రతలు ఎట్లా ఉండాలి అన్నది మాత్రం ఇంకా ఆ గైడ్ లైన్స్ పూర్తిగా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మరి ముఖ్యంగా ఈ పశ్చిమ బెంగాల్లో ఈ అత్యాచార ఘటన వేళ ఈ మర్డర్ తర్వాత మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో, సందీప్ ఘోష్ చుట్టే ఉచ్చైతే మిగుస్తోంది అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలోనే ఆయన పైన అవినీతి కేసు కూడా నమోదు చేశారు ఆసుపత్రిలో. ఆర్థికంగా అవకతవకలపై కూడా జూన్ లో గతంలో ఫిర్యాదు నమోదైనట్లు కూడా కొన్ని మీడియా కథనాలు కూడా రావడం జరిగింది. అప్పటి నుంచి దానిపైన పోలీసులు విచారణ జరుపుతున్నాయంటూ కూడా, పోలీసుల విచారణ జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఆయన పైన అవినీతి ఆరోపణలు ఒక వైపు ఉంటే గనక ఈ ఘటన జరిగిన ఆర్జర్ కాలేజ్ ఏదైతే ఉందో హాస్పిటల్, దానికి సంబంధించినటువంటి ఆర్థికమైనటువంటి వ్యవహారాలు మొత్తం కూడా పరిశీలించాలంటూ ఇప్పటికే బెంగాల్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఈ ఘటన పైన దేశవ్యాప్తంగా కూడా ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ప్రత్యేక సిట్ ను కూడా ఏర్పాటు చేసి అదే దానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఉన్నటువంటి ఐజీ ప్రణవ్ కుమార్ ను నియమించింది దానికి అధిపతిగా. సో నెలలోగా తొలి నివేదిక కూడా సమర్పించాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే కోరింది. సో ఇట్లాంటి కొత్త కోణాలు మొత్తం కూడా
సందీప్ ఘోష్ చుట్టూ ఉచ్చైతే బిగుస్తోంది కనిపిస్తోంది. ఈ మర్డర్ తర్వాత ఆయన రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? రాజీనామా తర్వాత అంత వెంటనే ఇంకో కాలేజ్ లో ఒక మళ్ళీ అది కూడా ఉన్నతమైనటువంటి కాలేజ్ లో ఆయనకు పోస్టింగ్ వచ్చిందంటే ఎంతటి పలుకుబడి ఉండాలి? దీని వెనకాల ఎవరున్నారు? సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి సిబిఐ క్వశ్చన్స్ తో పాటు సుప్రీంకోర్టు కూడా ఈ అంశాల పైన పరిశీలన చేస్తోంది. సో ఏదేమైనా డాక్టర్ హత్యాచార ఘటన పైన సుప్రీంకోర్టు మాత్రం ఒక టాస్క్ ఫోర్స్ ను నియమించాలి. 10 మంది ప్రముఖ డాక్టర్లతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబోతోంది. దాంట్లో హైదరాబాద్ చెందినటువంటి ఇద్దరు డాక్టర్లు దీంట్లో ఉండబోతున్నారు. సో మిగతా ఇంకా ఏ రాష్ట్రాల నుంచి ఎవరెవరు ఉంటారు, టాస్క్ ఫోర్స్ నియమాలు ఏంటి, ఎట్లాంటి నిబంధనలు ఉండబోతున్నాయి, డాక్టర్ల సేఫ్టీ కోసం ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సునీత, రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.